पूरा लोकल। నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ పెద్ద ఎత్తున టీచర్లు ధర్నా చేస్తున్నారు. అలాగే ర్యాలీగా ఇక్కడి నుంచి గాంధీ భవన్ దగ్గర నుంచి అసెంబ్లీ వరకు ర్యాలీగా వెళ్ళినారు, శాంతియుత ర్యాలీ. ఎందుకంటే 317 ఏదైతే జీవో ఉందో అది విరుద్ధంగా ఉంది. ఏదైతే స్థానికతకు 317 అనే 317 జీవో విరుద్ధంగా ఉంది, దాన్ని సవరించాలని వీళ్ళు ఇక్కడ ధర్నా చేస్తున్నారు. మేము ఎక్కడ చదువుకున్నామో అక్కడే మాకు ఉద్యోగాలు కేటాయించాలి. చాలామంది బయట ఉద్యోగ సొంత ఊళ్ళలో కాకుండా బయట ఉద్యోగాలు చేస్తూ దాదాపు 1000కి పైగా టీచర్లు చనిపోయారు. వాళ్ళ సొంత ఊళ్ళలో కాకుండా బయట ఎక్కడెక్కడో చనిపోయారని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మేము ఎక్కడ పుట్టాము, ఎక్కడ చదువుకున్నాము, అక్కడే మాకు ఉద్యోగాలు కనిపించాలి. ఎందుకంటే మేము వయసు పైబడి ఉన్న వాళ్ళం ఉన్నాము. మా పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలి. మేము ఒక్కొక్కరము రోజుకి 200 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్ళి కూడా మేము పాఠాలు బోధిస్తున్నాము. దయచేసి మాకు సీఎం గారు ఎలాగైనా ఈ 317 జీవోను సవరించాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఎలక్షన్స్కి ముందే అధికారంలోకి రాకముందు ఏదైతే మాట ఇచ్చారో అదే మాట మీద నిలబడాలి. ఇప్పుడు దాదాపు గవర్నమెంట్ వచ్చి 10 దాటింది. ఇప్పటివరకు అయితే స్థానికత ఆధారంగా ఈ 317 జీవోని సవరించలేదు. దీనిపైన సీఎం గారు చొరవ తీసుకొని దీన్ని సవరించాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సీఎం గారు వచ్చేవరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. ఇక్కడే కూర్చుంటాము, ఇక్కడే బైఠాయిస్తామని చెప్తున్నారు. ఎందుకు బైఠాయించారు, ధర్నా ఎందుకు చేస్తున్నారు? గత ప్రభుత్వము అది మన 317 జీవో స్థానికతకు విరుద్ధంగా ఉద్యోగులను ఉపాధ్యాయులను చిందరవందరగా చేసింది, స్థానికతకు విరుద్ధంగా చేసింది. కాబట్టి గత ప్రభుత్వంలో చికెట్ దివోల్సి తీసుకొచ్చింది, అశాస్త్రీయమైనది. అయితే పిసిసి రేవంత్ రెడ్డి గారు లాస్ట్ ఇయర్ అక్టోబర్ 2 మాకు గవర్నమెంట్ ఫామ్ కాగానే మాకు ఎవరి జిల్లాలకు వాళ్ళకి స్థానికత ఆధారంగా ఇస్తామని చెప్పారు. ఆ మాట మీద మేము శాంతియుత ర్యాలీ చేపడుతున్నాము. ఎందుకంటే గాంధీ జయంతి పురస్కరించుకొని ఆ లాస్ట్ ఇయర్ చేసారు కాబట్టి ఈ ఇయర్ కూడా ఇంతవరకు మాకు స్థానికంగా ఏ జిల్లాలో కేటాయించాలి ఆ జిల్లా కేటాయించలేదు. కాబట్టి మాకు మళ్ళీ ఎవరి జిల్లాలో వాళ్లకు పంపించాలని శాంతియుత ర్యాలీ చేస్తున్నాము. గవర్నమెంట్కు మేము విరుద్ధం కాదు, వ్యతిరేకం కాదు. మేము శాంతియుతంగా ఇన్ఫర్మేషన్ ఇద్దామని వచ్చినాము. ర్యాలీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేపడుతున్నారు? ఇప్పుడు గాంధీ భవన్ నుంచి సెక్రటరేట్ అనుకుంటున్నాము. గవర్నమెంట్ వచ్చి మాకు రేవంత్ రెడ్డి గారు సీఎం గారు వచ్చి స్పందిస్తే మేము ఇక్కడే ముగిస్తామని కోరుకుంటున్నాం. సీఎం వచ్చేదాకా ఇక్కడే కూర్చుంటారా? సీఎంతో కంపల్సరీ మాట్లాడతాము. ఎందుకంటే లాస్ట్ ఇయరే మాకు దీన్ని కంపల్సరీ రెక్టిఫై చేస్తాము, జస్టిస్ చేస్తాము, ఉద్యోగులకి మేము పర్ఫెక్ట్గా న్యాయం చేస్తామన్నారు. 1 కావస్తుంది కాబట్టి అతన్ని కలిసి మేము కంపల్సరీగా ఒక పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకునే వెళ్తాం. గత ప్రభుత్వం తెచ్చినటువంటి 370 చీకటి జీవోను ఈ ప్రభుత్వం మనకు హామీ ఇవ్వడం జరిగింది. పోయిన 2 అక్టోబర్ నాడు గాంధీ జయంతి సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి గారు, బక్రీ భట్టి విక్రమార్త గారు ఈ జీవో గురించి వెంటనే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే మేము దీన్ని చీకటి జీవోను రద్దు చేస్తామని వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. కానీ దీనికి కాలవ్యాపనంగా సబ్ కమిటీ వేశారు, ఆ సబ్ కమిటీ రిపోర్ట్ కూడా బయటికి చెప్పడం లేదు. మరి కొత్త టీఎస్సీ అభ్యర్థులను అపాయింట్మెంట్ చేస్తున్నారు, అది చేస్తే మనకు వేకెన్సీలు ఉంటాయి, ఏముంటాయి? ముందుగా మాకు స్థానికత ఇచ్చిన తర్వాతనే, స్థానికత ట్రాన్స్ఫర్ చేసిన తర్వాతనే కొత్త టీఎస్సీకి అపాయింట్మెంట్ ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాము. సీఎం గారు, డైనమిక్ సీఎం గారు, వారు వెంటనే మా ఇచ్చిన హామీను వెంటనే నెరవేర్చాలని నేను కోరుకుంటున్నాను. సార్, నా పేరు చంద్రకళ, నేను ఐసీడీఎస్ సూపర్వైజర్. మాది పక్క భద్రాద్రి జోను, భద్రాద్రిలోనే ఉంటాను. కానీ నన్ను ములుగు డిస్ట్రిక్ట్ వేశారు సార్. చాలామంది సూపర్వైజర్లు అలాగే బాధపడుతున్నాము. మాకు 6 అవర్స్ జర్నీ ఇంటి దగ్గర మా హస్బెండ్కి బాగాలేదు. అలా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్తో చాలా బాధపడుతున్నాం సార్. నాకు 2 ఆపరేషన్లు అయినాయి, డైలీ తిరగలేక చాలా బాధపడుతున్నాం సార్. చచ్చిపోవాలనిపిస్తుంది ఒక్కొక్క రోజు, చాలా బాధపడుతున్నాం సార్. మేము అసలు తిరగలేకపోతున్నాము, చాలా నరకం అనుభవిస్తున్నాం సార్. కానీ గత ప్రభుత్వం మమ్మల్ని ఇలా చేసింది, ఈ ప్రభుత్వం వచ్చాక మాకు న్యాయం జరిగింది అనుకున్నాం సార్. కానీ న్యాయం జరగలేదు.
మేము చాలా బాధపడుతున్నాం సార్. ఈరోజు ఇక్కడే కూర్చుంటాము, సీఎం గారు వచ్చి మాకేదో ఒక న్యాయం చేయాలని మేము వచ్చాం సార్. పోరాటం కాదు ఇది, మా బాధలు తెలియడం కోసం వస్తున్నాం సార్. అంతే, చాలామంది బాధపడు. మా ఫ్రెండ్ వాళ్ళ భర్తకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది సార్, ఇక్కడే యశోద హాస్పిటల్లో ఉన్నారు. అలా మా భర్తకి డిస్క్ ప్రాబ్లము, బీపీ, షుగర్లు. ఇంట్లో వాళ్ళకి మేము వండి పెట్టట్లేదు సార్, డ్యూటీ ఒక్కటే చేస్తున్నాము, డ్యూటీ ఒక్కటే చేస్తున్నాం. దీని మీద ఆధారపడి బతుకుతున్నాం సార్, చాలా బాధపడుతున్నాం సార్. అసలు చచ్చిపోవాలనిపిస్తుంది సార్, మేము చేయలేము ఈ డ్యూటీ. ఇప్పటికైనా ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకోకపోతే చాలామంది బతకం సార్. అలా ఉంది సార్, అసలు సిచ్యువేషన్ అలా ఉంది. బాగలేదు సార్, కాళ్ళ నొప్పులు అన్నీ, ఒంట్లో బాగుండట్లేదు సార్. మాది స్థానికత భద్రాచలంగా సార్, మమ్మల్ని భద్రాచలం పంపిస్తే మేము ఆ డ్యూటీ చేసుకునే వాళ్ళంగా సార్. భద్రాచలం సార్ పక్కా లోకల్ భద్రాచలం, ములుగు డిస్టిక్ వేశారు కాళేశ్వరం జోన్ అని. చాలా బాధపడుతున్నాం సార్, మీ అందరి ద్వారా మాకు మేలు జరగాలని కోరుకుంటున్నాం సార్. సార్ ఇప్పుడు మాది జంగం డిస్టిక్ సార్, వేసింది మాత్రం బాసరా. మా తర్వాత ఇంకొక రిక్రూట్మెంట్ అయింది, వాళ్ళకు వాళ్ళ లోకల్ జోన్స్ ఇచ్చిండ్రు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక రిక్రూట్మెంట్ అవుతుంది, వాళ్ళకు వాళ్ళ లోకల్ జోన్స్ ఇస్తున్నారు. కానీ మమ్మల్ని మాత్రము మమ్మల్ని ఎక్కడికో పంపించేసిండ్రు. మాది జంగాము బాసరా జోన్కి పంపించిండ్రు. ఇప్పుడు మా నేటివిటీ కావాలని మేము అడుగుతున్నాం. ఫస్ట్ సీఎం ఏమన్నాడు, సీఎం సార్ ఏమన్నారు, గాంధీ జయంతి రోజే, సెకండ్ అక్టోబర్ రోజే వచ్చిన 48 గంటలలో మేము ఇస్తామని అన్నారు 317. కానీ ఇప్పుడు కమిటీ వేసి కూడా 8 అవుతుంది, కానీ మాకేం చెప్పట్లేదు. కనీసం అది ఇస్తాము ఇయ్యమని కూడా చెప్పట్లేదు. మమ్మల్ని అసలు పట్టించుకునే వాళ్ళే లేరు సార్. మేము, నాకు చిన్న పిల్లలు ఉన్నారు, 4 ఇయర్స్, 5 ఇయర్స్. మా హస్బెండ్ ఏమో ఇక్కడ వర్క్ చేశారు. నేను మా హస్బెండ్ని, మా పిల్లల్ని వదిలేసి నేను అక్కడ ఒక్కదాన్ని ఉంటున్నాను. పిల్లలకి మా మదర్ వద్దా సార్? అసలుకి హస్బెండ్కి, మా మామయ్య బెడ్రూమ్ ఎవరు చూసుకుంటారు సార్? ఇప్పుడు గవర్నమెంట్ సానుకూలంగా స్పందిస్తుందని అనుకుంటున్నారా మీరు? అవును సార్, ఇప్పుడు 8 అవుతుంది సార్ అది కమిటీ వేసి, కానీ ఏమి అంటే ఏం చెప్పట్లేదు. దాని గురించి ఒక 3-4 మీటింగ్స్ పెట్టిండ్రు, కానీ దాని గురించి ఇంకా మభ్య పెడుతున్నారు. ఏమవుతుంది ఆశ పెడుతున్నారు, కానీ అసలుకి ఏం అవ్వట్లేదు. సీఎం స్పందించాలనుకుంటున్నారు దీని మీద? అవును సార, ఎట్లీస్ట్ అప్పుడు ఎట్లయితే 2 అక్టోబర్ అయితే చెప్పిండ్రు, ఇప్పుడు కూడా మాట మీద నిలబెట్టుకుని మా స్థానికత మాకు ఇవ్వాలా. మరి ఇప్పుడు ఇక్కడ సీఎం రాకపోతే మరి పరిస్థితి ఏంటి? ఇట్లనే ఉంటారా సాయంత్రం దాకా? ఎన్ని రోజులైనా సరే, 2-3 అయినా సరే మేము ఇక్కడనే ఉంటాము. గాంధీ జయంతి అక్టోబర్ 2023 లోపల మన ఇప్పుడు మాజీ గత ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి మరియు గతంలో పిసిసి అధ్యక్షుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు గాంధీ భవన్ సాక్షిగా స్థానికత కోల్పోయిన ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా స్థానికత కల్పిస్తామని మాట ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా గత 8 గడిచి 10 అయిన సందర్భం లోపల సీఎం గారిని న్యాయమైన మా హక్కును అడగడానికి ఇక్కడ గాంధీ భవన్కు శాంతియుతంగా మా యొక్క అభ్యర్థన, స్థానికత అయినటువంటి మా అభ్యర్థన కోరడానికి ఇక్కడ గాంధీ భవన్కు శాంతియుతంగా విచ్చేయడం జరిగింది. కాబట్టి మా యొక్క అభ్యర్థనను మన్నించి మా యొక్క అందరు కూడా స్థానికత కోల్పోయిన ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా స్థానికతను కల్పించాలని మరొకసారి గాంధీ భవన్ సాక్షిగా ముఖ్యమంత్రి గారిని వేడుకోవడం జరుగుతుంది సార్. గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ఒక నల్ల జీవో, బ్లాక్ జీవో అనొచ్చు, నేను బ్లండర్ మిస్టేక్ బై ద గవర్నమెంట్ ఆఫ్ టీఆర్ఎస్ గవర్నమెంట్. ఓకే, ఈ జీవో వలన చాలామంది, సుమారు 20,000 ఉపాధ్యాయులు, వివిధ రంగాల్లో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా ఒక ప్రాంతాన్ని వదిలి, స్థానికతను వదిలి వేరే జిల్లాలకు వెళ్లాల్సి వచ్చింది. ఒక జిల్లాని, అసలు జిల్లాలు అనేది శాస్త్రీయత లేదు. ఒక జిల్లాలో 5 లక్షల మంది పాపులేషన్ ఉంటారు, ఇంకో జిల్లాలో 40 లక్షల మంది పాపులేషన్ ఉంటారు. ఇది ఎక్కడ జిల్లా విభజన? 10 జిల్లాలు ఉన్నది, 17-20 జిల్లాలు చేస్తుంటే ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు టీచర్లని, ఉపాధ్యాయులని కానీ వేరే ఉద్యోగులను కూడా ఒక జిల్లా నుంచి వేరే జిల్లాకి 4-5 జిల్లాలు చేస్తారు. ఒక జిల్లాని రంగారెడ్డి జిల్లాను 3 చేశారు. మేము ఇప్పుడు ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి 100, 150, 200 కిలోమీటర్లు రోజు అప్ అండ్ డౌన్, 300 కిలోమీటర్లు చేయాల్సి వస్తుంది. ఏ ఉద్యోగాన్ని 300 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేసి తన ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించగలడా? గత ప్రభుత్వం చేసిన మిస్టేక్ని పిసిసి అధ్యక్షుడు, అప్పుడు పిసిసి అధ్యక్షుడు ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? నేను వచ్చిన 48 గంటల్లో ఆ జీవోని రద్దు చేస్తా, రద్దు చేసి మళ్ళీ మీకు అందరికి కూడా మీ స్థానికత ఎక్కడైతే వచ్చారో అదే జిల్లాకు పంపిస్తామని హామీ ఇచ్చారు. మొత్తం ఎంతమంది ఉన్నారు దీని బాధితులు? జీవో 317 బాధితులు, 317 బాధితులు అఫీషియల్గా 12,000 ఉన్నారు. ఓకే, 12,000 ఎక్కడైనా అడ్జస్ట్ చేయొచ్చు. గతంలో ఎక్కడ పని చేస్తారో అక్కడ అడ్జస్ట్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. ప్రభుత్వం తలుచుకుంటే ఏమీ కాదు. ప్రతి జిల్లాలో డిఓ ఆధ్వర్యంలో, డిఓపులో 6,000 పోస్టులు ఉన్నాయి, 6,000 పోస్టులు తిరిగి అడ్జస్ట్ చేయొచ్చు.
గవర్నమెంట్ తలుచుకుంటే ఏమీ కాదు, లేకపోతే సూపర్ న్యూమరిక్ పోస్టులు క్రియేట్ చేసి అక్కడ అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి వెళ్ళే వాళ్ళు మ్యాక్సిమం 600 మంది ఉన్నారు, పాత జిల్లా నుంచి వెళ్ళిన వాళ్ళు. వీళ్ళందరూ రోజు వెళ్ళడం వల్ల వాళ్ళు శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో లాస్ అవుతున్నారు. సుమారు 30 మంది ఎంప్లాయీస్ చనిపోయారు. ఇంతవరకు ఇంకెంతమంది చనిపోవాలి? ఎంతమంది చనిపోతే గవర్నమెంట్ మారుతుంది? గవర్నమెంట్ తెచ్చిన జీవో వలన 30 మంది చనిపోయారు. ఆర్టీసీ వాళ్ళు 35 మంది చనిపోయారు. వాళ్ళేమో వాడు వెళ్ళిపోయాడు ప్రశాంతంగా, కానీ ఉద్యోగులు ఇప్పుడు బాధపడుతున్నారు. ఫ్యామిలీకి దూరంగా ఉండాలి, పిల్లలకు దూరంగా ఉండాలి, అన్ని దూరంగా ఉండే. ఉదయం 5 గంటలు పడితే నైట్ 10 o'clock అవుతుంది. దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవడు? సీఎం గారు నమస్కారం అండి. మా స్థానికత మాకు ఇవ్వండి. మీరు మేనిఫెస్టోలో ఒప్పుకున్నారు కనుకనే మేము ఇవాళ ధైర్యంగా అడుగుతున్నాం. దయచేసి తప్పనిసరిగా మా పిల్లలకు చోటు, మేమొక చోటు, మా బాధలేంటి సార్? ఈ వయసులో కూడా మేము ఇట్లా ఇంత చిన్న స్థితిలో ఉన్నాము. దయచేసి నా జిల్లాకు నా పంపండి. నా జిల్లాలో కూడా ఏ కోణాలకైనా మేము మాకు ఇచ్చిన మా స్థలాన్ని మేము చేసుకుంటాం సార్. మా జిల్లాకు మాకు కావాలి సార్. దయచేసి మా స్థానికతను మాకు కల్పించండి సార్. మీరు ఒప్పుకున్నారు కాబట్టి మేము అడుగుతున్నాము. దయచేసి మా స్థానికతను మాకు ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. మీరే మాకు చెప్పారు, మేము మిత్రపక్షాలు ఉన్నప్పుడు మీరు వచ్చి మాకు ధైర్యం ఇచ్చి వరంగల్ జిల్లా అండి నాకు కాళేశ్వరం జోనల్కి వేశారు. 240 కిలోమీటర్ల దూరం రోజు ప్రయాణం చేయాలి. పొద్దున్న పోవాలి, సాయంత్రం రావాలి. వచ్చేసరికి రాత్రి 8-9 అవుతుందండి. మళ్ళీ రాత్రి నేను ఎర్లీ మార్నింగ్ నా పిల్లలు పట్టుకొని నేను వదిలి వాళ్ళు చూడలేకుండా నేను పోతున్నా సార్. ఏం తింటున్నాం, ఏం చేస్తున్నాం, 8 గంటలు జర్నీ చేస్తున్నాం. దయచేసి మా స్థానికతను మాకు కల్పించాలి. మీరు ఒప్పుకున్నారు కాబట్టి మీరు తప్పనిసరిగా చేయాలి. చేస్తేనే బాగుంటుంది, లేకపోతే ఇలాంటి ఉద్యమాలు ఇంకెన్నో విపరీతంగా లేపేటందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు సీఎం వచ్చి స్పందించాలంటున్నారు, మరి సీఎం వచ్చి స్పందించకపోతే ఈ ఉద్యమాన్ని ఎలా ఉధృతం చేయబోతున్నారు? ఇంకా చాలా వృద్ధిగా చేస్తాం, నిరాహార దీక్షలు ఇస్తాం, బంధులు చేస్తాం, స్ట్రైకులు చేస్తాం, సమ్మెలు చేస్తాం. మా సాధ్యమైతే మా ప్రాణాలు కూడా తీసేస్తామండి. ఇది మా జన్మ హక్కు అండి, తీసేయండి. మా జన్మ హక్కు, మా స్థానికత మాకు కావాలి, మా స్థానికత మాకు కావాలి. దయచేసి సీఎం గారు దండం పెడుతున్నా, మీరు ఇచ్చిన ఈ ఫోటోలు చూసుకోండి. వీటిలో ఏ పరిస్థితులు, మీరేం చేశారు? మీరు వాగ్దానం చేశారు కాబట్టి మేము ఇవాళ మిమ్మల్ని అడుగుతున్నాము. మా మీ వాగ్దానాన్ని మీరు నెరవేర్చాలని నేను మనసారా కోరుకుంటున్నాను. నేను ఉద్యోగం చేస్తుంది ఆసిఫాబాద్ జిల్లా కొమరంభీం కాగజ్ నగర్లో, 330 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను. ఇంటి నుంచి ఫోన్ వస్తే ఫోన్ మంచిగా ఉండమంటే సంతోషపడుతున్నాం. ఏ కొంచెం అయినా కానీ పోవడానికి వీల్లేకుంటున్నా సార్. ఈరోజు 2 ఎందుకు నిర్ణయించుకున్నామంటే, 2 రేవంత్ రెడ్డి గారు మాకు హామీ ఇచ్చారు ఎలక్షన్ గారు ముందు, తప్పకుండా మేము అధికారంలో కలిసి చేస్తామన్నారు సార్. ఇప్పటి వరకు ఉలుగు పలుకు లేదు సార్. దయచేసి మా పిల్లలను, మా కుటుంబాన్ని ఒక దగ్గర ఉండాలని, మా స్థానిక ఆధారంగా మాకు ఆ జిల్లాలని కేటాయించాలని చెప్పి ఈ సభ ముఖం విజ్ఞప్తి చేస్తున్నాం సార్. ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ దయచేసి చిన్న ఉద్యోగం ఉన్నాం సార్, పెద్ద ఉద్యోగస్తులు ఉన్నారు, కుటుంబం దగ్గర ఉంటేనే పోపు సార్. ఈ టైంలో మా పిల్లలకు పెళ్లి లేచే టైము, తల్లిదండ్రులు వృద్ధాప్యములు ఉన్నారు, హాస్పిటల్ తీసుకుపోవాలన్నా వాళ్ళు ఏమి చేయాలన్నా సార్ చాలా బాధపడి ఉన్నాం. దయచేసి ఇక్కడ కానీ ముఖ్యమంత్రి స్పందించి, మేము అనుకున్నాం సార్ ఎలక్షన్ ముందు రేవంత్ రెడ్డి గారు అంటే మన ముఖ్యమంత్రి కావాలి, వారు ముఖ్యమంత్రి అయితేనే మన సమస్యలు తీరుస్తారని చెప్పి అనుకున్నాం సార్. అందుకే మేము కూడా ముఖ్యమంత్రి ఎంతో సంతోషపడ్డాం సార్. కానీ అయినా 9 నెలలు వెయిట్ చేసినాం సార్, ఇక భరించలేం సార్. తప్పకుండా మాకు న్యాయం చేయాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం సార్. ఈ అవకతవకల్ని మీ నేను చేస్తానని చెప్పేసి రేవంత్ అన్న అంటే మేమందరం ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్కరం ఓటేసి గెలిపించినాం. గెలిపించిన తర్వాత 48 గంటల్లో చేస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు. ఆయన మీద మాట మీద నమ్మకం కొద్దీ ఇప్పటివరకు వెయిట్ చేస్తూనే ఉన్నాం. ఇది ప్రజా సమస్య, ప్రజాపాలన కాబట్టి మాకు అయితేనే నమ్మకం మాకుంది. కానీ ఎప్పటివరకు అయితే అది ఇప్పటికి 3 సంవత్సరాలు దాటిపోయింది. దీని మీద ఏదో ఒకటి మన కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ మాట్లాడట్లేదు. ఎందుకు మాట్లాడరు వాళ్ళు? వాళ్ళు జీవో తెచ్చారు కాబట్టి మాట్లాడట్లేదు. కానీ ఒకటి, నువ్వు మీరు ప్రజల గురించి ఓటు హక్కు కావాలని మీరు అనుకుంటే నేను ఇక్కడి నుంచి అడుగుతున్నా, కేటీఆర్ని కేసీఆర్ని మీరు కూడా రండి. అప్పుడు తప్పదని జరిగింది. ఇప్పుడు ప్రజాపాలనలో ఇంతమంది రోడ్డు మీదకి వస్తున్నారు, మేము తప్పు చేశాం. మీరు చేయండి, మా మద్దతు ఉంటుంది. లేకపోతే మీరు చేయకపోతే మా పాలన వస్తే, మేము గెలిస్తే నెక్స్ట్ టైంలో మేము చేస్తాం. వచ్చిన 48 గంటల్లో ఆయన అన్నట్టు చేయలేదు, నేను చేస్తానని చెప్పేసి కేటీఆర్ గారికి, నేను కేసీఆర్ గారికి, మీరు రండి, బయటికి రండి, హరీష్ రావు గారు మీరు కూడా రండి, వచ్చి మేము వస్తే మేము చేస్తాం. ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నారు, రండి, మీకు మేము సపోర్ట్గా ఉంటాం.
చీకటి జీవో 317 వల్ల మేము చాలా బాధలు పడుతున్నాం సార్. లేడీస్ అనారోగ్యానికి పాలవుతున్నారు సార్. ఇప్పటి వరకు నేను 250 కిలోమీటర్ల దూరం చేసి నా ఉద్యోగం చేసుకుంటున్నాను. నేను నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి ఆదిలాబాద్ వచ్చాను. ఆదిలాబాద్ నుంచి నిర్మల్ నుంచి మళ్ళీ నాకు చెన్నూరు ట్రాన్స్ఫర్ అయింది సార్, మంచిర్యాల డిస్ట్రిక్ట్కి. మా పిల్లలు ఒక దిక్కు, మేము ఒక దిక్కు, మానసికంగా ఆరోగ్యంగా ఇల్లంతా మాది అశాంతిమయం అయిపోయింది సార్. ఇప్పటికైనా దయచేసి సీఎం గారు ఈ జీవోను రద్దు చేసి మా స్థానికతను గుర్తించి మా స్థానానికి పంపించాలి సార్. ఇప్పుడు నా వయసు కూడా చాలా అయింది సార్, అనారోగ్యం పాలున్నది. దయచేసి ఈ జీవోను రద్దు చేసి మా స్థానికతను గుర్తించి మా స్థానికతకు మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసి పంపించి మా ఆరోగ్యాన్ని కాపాడాలి సార్, ప్లీజ్. ఇప్పుడు ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి సార్ మాకు హామీ ఇవ్వడం జరిగింది. అందువలనే మేమంతా కష్టపడి ఈ వాళ్ళ ప్రభుత్వాన్ని తేవడానికి చాలా కష్టపడ్డాము. కానీ ఇప్పుడు మళ్ళీ మమ్మల్ని చాలా పక్కకు పెట్టి మిగతా పిల్లలకు అందరికీ న్యాయం చేస్తున్నారు. కొత్తగా వచ్చే 2024 డిఎస్సి వాళ్ళకు కూడా న్యాయం చేస్తున్నారు, వాళ్ళకు అపాయింట్మెంట్ ఇస్తామంటున్నారు. మరి మేము ఎక్కడికి వెళ్ళాలి? మాకన్నా ముందర వాళ్ళు కూడా స్థానికులే, మా తర్వాత వచ్చే వాళ్ళు కూడా స్థానికులు అయితే మేమేం చేశాము? మమ్మల్ని ఎందుకు ఇక్కడ అన్యాయం చేస్తున్నారు? మాకు సీఎం గారు కంప్లీట్గా హామీ ఇచ్చే ఇవాళ అప్పటి వరకు ఇక్కడి నుంచి కదలేదు లేదు. ఈరోజు ఏదో ఒకటి తేల్చుకునే పోతాము. మాకు స్పష్టమైన హామీ సీఎం గారి నుంచి వస్తేనే మేము ఇక్కడి నుంచి కదలేదు ఉంది. మేము చాలా బాధలు పడుతున్నాము, చాలా ఆరోగ్యాలు చెడిపోతున్నాయి, పిల్లలతోటి పెద్దలతోటి చాలా ఇబ్బందులు పడుతున్నాము. సో అందరికీ మాకు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు మేము ఇక్కడి నుంచి కదలేదు లేదు. అందరము ఇక్కడ స్థానికత కోసమే వచ్చాము, మాకు మా స్థానికత కంపల్సరిగా కావాలి. సీఎం సార్ వచ్చి మాకు హామీ ఇచ్చే వరకు మేము ఇక్కడి నుంచి కదలేదు లేదు. 317 జీవోని ఇచ్చి ఈ డిసెంబర్కి 3 సంవత్సరాలు అవుతుంది సార్. మేము 3 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాం. మేము మా స్థానిక జిల్లాల నుంచి పరాయి జిల్లాలకు పంపించబడిన అర్ధరాత్రి పూట ఆర్డర్లు ఇచ్చిండ్రు, మేము వెళ్ళిపోయినాం. కనీసం 3 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం. మా ముందు డిఎస్సి వాళ్ళు స్థానికులే, మా తర్వాత డిఎస్సి వాళ్ళు స్థానికులే. మేము మా స్థానిక జిల్లాలను వదిలిపెట్టి మా పిల్లలను వదిలిపెట్టి వెళ్తున్నాం రోజు. మా సీఎం గారు గత ప్రభుత్వం జారీ చేసినటువంటి 317 జీవోను వ్యతిరేకించారు, మరియు దాన్ని సవరిస్తామని కూడా చెప్పారు. మేము నమ్ముతున్నాము. అదేవిధంగా మేనిఫెస్టోలో కూడా పెట్టారు, కమిటీ వేశారు, కమిటీకి అనుగుణంగా వెరిఫికేషన్ కూడా చేశారు. కానీ కాలయాపన అవుతుంది, మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి సీఎం గారు దయచేసి చొరవ తీసుకొని మా స్థానిక జిల్లాలకు మమ్మల్ని పంపించండి. సీఎం అంకుల్ ప్లీజ్ వీళ్ళందరినీ స్థానికత జిల్లాలకు పంపియండి, అందరికీ న్యాయం చేయాలి. వీళ్ళకి జియో 317 ఇచ్చి 3 ఇయర్స్ అవుతుంది, రద్దు చేస్తా అని ఇప్పుడు దాకా రద్దు చేయలేదు. మాకు ఈరోజు ఎలాగైనా న్యాయం చేయాలి. మా మదర్ ప్రతి వీక్ వెళ్ళి అప్ అండ్ డౌన్ చేసి వస్తుంది, ఎంత కష్టం ఉంటుందో ఆమెకే తెలుసు, మాకు తెలియదు. కాబట్టి ఖచ్చితంగా ఈ జియో 317 రద్దు చేయాలి. రద్దు చేయకుండా మేము ఇక్కడ నుంచి కదలము.